क्लम्बरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जय सर्वविज्ञोपशान्तये गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी स्पिरिचुअल चैनल की स्वागत सुस्वागत। ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడాలని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. అందులో భాగంగా ఈ వీడియోలో మీరు ఎక్కడైనా కూడా 3 చారల నిమ్మకాయలు అంటే ఒక నిమ్మకాయకి గీతలు అడ్డం ఇట్లా మామూలుగా నిలువు గీతలు 3 లేదా 4 లేదంటే 5 గీతలు ఈ 3, 4, 5 అంటే 5 గీతలు దొరకడం అనేది కూడా మీ కళ. మామూలుగా 3 గీతలు మామూలుగా దొరుకుతుంటాయి కానీ అతి అరుదుగా దొరుకుతుంటాయి, మరియు 4 గీతలు కూడా కొంచెం కష్టంగా దొరుకుతుంటాయి. నిమ్మకాయకు గీతలు చారలు వస్తాయి అంటే మీరు ఎక్కడైనా కూడా మీరు తోటలోకి వెళ్ళి ఆ రైతులను సేకరించుకోండి చారల నిమ్మకాయలను, వాటిని తీసుకువచ్చి పౌర్ణమి రోజు గుర్తుపెట్టుకోండి పౌర్ణమి రోజు ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి వాటర్లో ఒక చిటికెడు ఉప్పు ఆ వాటర్లో వేసి ఆ నిమ్మకాయను ఈ వాటర్లో వేసినట్టయితే ధనము అనేది కూడా అది స్వీకరిస్తుంది. ఆ ఇంట్లో ఇంటి ఓనర్లను ధనవంతులుగా తయారు చేస్తుంది, వ్యాపారాలలో కోట్ల రూపాయల లాభాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఒకసారి ధరిస్తే అంటే ఒకసారి మీరు ఇలా ట్రై చేస్తేనే మీకు అది ప్రయోజనం ఉంటుంది. ఈ 3 చారల నిమ్మకాయను పౌర్ణమి రోజు మాత్రమే తెంపాలి చెట్టు మీద నుంచి. తెంపి మీకు గాజు గ్లాసులో మాకు షాపులలో ఇళ్లలో కూడా పెట్టుకోవచ్చు. అలా మీరు కనుక పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు దీన్ని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు, మీరు పౌర్ణమి చేసుకోవచ్చు, కానీ దొరకడమే కష్టం నిమ్మకాయ. అంటే వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క నిమ్మకాయను కట్ చేసి దానిలో కుంకుమను రాసి గుమ్మానికి ఇరువైపులా పెట్టినట్టయితే కూడా లక్ష్మీ కటాక్షం వస్తుంది, ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు నడిచి ఇంట్లోకి వస్తుంది. ధనము నిజంగా ఎలా అభివృద్ధి అవుతుందో ఎవరికి తెలియదు, ఆ ఇంట్లోకి ఎలా ధనం వస్తుందో తెలియదు. కొబ్బరికాయ ఉందండి, ఆ కొబ్బరికాయలో నీళ్ళు ఎలాగొస్తాయి, ధనం కూడా మనకి ఇంట్లోకి అలాగే వస్తుంది. వెలిగ పండును ఎలిగ పండును ఒక ఏనుగు మింగుతుంది, మింగిన తర్వాత లోపల గుజ్జు మాయమవుతుంది, మళ్ళీ పండు బయటకు వచ్చేస్తుంది. అది ఎలా మాయమవుతుంది అసలు ఏంటి సైంటిఫిక్ రీజన్ కూడా ఎవరికి తెలియదు కొంతవరకు. సో మన ఇంట్లో కూడా ఈ ఒక నిమ్మకాయను మనం ఇంట్లో పెట్టుకున్నట్టయితే లక్ష్మీదేవి ఏదో రూపంలో మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, అంతే 100% సక్సెస్ అవుతారు. అందులో భాగంగా మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, మీ పేరులో ఫస్ట్ నెగిటివ్ నెంబర్లు తీసేసుకోండి, పాజిటివ్ నెంబర్లను పెంచుకోండి, పాజిటివ్గా ఉండండి, అదృష్టవంతులు కండి అని కూడా నేను ప్రతి ఒక్కరికి నేను పేరున మీకు తెలియజేస్తున్నానండి. కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ మంచిగా గమనించి ప్రతి ఒక్కరూ బాగుపడాలనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.